అమ్మో, ఈ నీలకంఠం వాడు మావలోడు కాదురా బాబు. ఈ తొక్కల సెంటిమెంట్ని చూస్తే ఈ జన్మలోనే కాదు, అసలు ఏ జన్మలోనూ అమ్మాయి నన్ను ప్రేమించడట్లేదు. మరేం చేస్తారు సార్? తండ్రి కూతుర్నే విడగొట్టాల్సిందే. నీకంటే బాబుగాడే బెటర్ రా, పడగొట్టాక విడగొట్టాడు. నేను విడగొట్టి పడగొడతా. 91918 ఏనా? అవును, ఆ నెంబర్ ఫీడ్ చేస్తు. ఫేస్ అంత ఇన్నసెంట్గా పెట్టుకో, రోజు రోజుకి ఇంప్రెషన్ పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళు. అమ్మా తల్లి నీకే చెప్తుంది, లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. ఏ చెదిరా గోపి, రే వత్రా ఉండండి రా. ఇదిగో అమ్మాయి, లోపలికి వెళ్ళు. నువ్వు ఇక్కడ అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇక్కడ అంతా మేము చూసుకుంటా? అబ్బాయి ఏం లేదు సార్, ఈ అమ్మాయి ఉండగా లేచిపోయిన అమ్మాయి గురించి అడిగితే వీళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది, లేడీస్ కదా సార్, మనం వెళ్ళి ఎత్తుకుతాం సార్. మొత్తం అంతా ఎత్తుకుతూ సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అర్థం చేసుకోండి సార్. బండెక్కమన్నానా? ముందు ఎక్కడికి వెళ్తున్నావు? బస్ స్టాండ్కి సార్. నువ్వేంటి ఇక్కడ? బండెక్కు బండెక్కు అంటే దారి చెప్పాలేమో అని. ఏ ఐస్ క్రీమ్ పార్లర్, అదే అక్కడి నుంచి రైట్ సార్. రైట్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇలా అయితే కుదరదు కానీ పద ఆటో. ఇదిగో మన ఇద్దరు ఎక్కడికి నువ్వు 10 నిమిషాలు చంపైపోయి ఓ అండర్స్టాండింగ్ అవుతాం. ఆటో. ఏం నాన్న, ఇదిగో మీ నాన్న పెద్ద క్లాస్ పీకెడ్ అని నువ్వే ఫీల్ అవ్వకర్లేదా? ఆయన దృష్టిలో ప్రేమించే వాళ్ళందరూ ఎదవలే. ఇదిగో మన ఇద్దరం యూత్, ఎక్కడికైనా వెళ్ళి ఒక అండర్స్టాండింగ్ అవుతాం. పద ఆటో. నేను తీసుకొస్తాను సార్. జాగ్రత్త. నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోనమ్మా. రండి. మళ్ళీ ఏం చేసేవరా? ఈ ఫోటోలో నా అమ్మాయిని ఎక్కడైనా చూసారా? నమస్తే. ఎండగా ఉంది. క్యా పోరి భయ్యా. రే మామ ఆ నడుని చూడరా. తిరిగిపోలా. మొహం చూపించి మాట్లాడు. అందుకని కొట్టేస్తావా? నాకు చూపిపోయినా పర్లేదు, ఊరందరికి చూపియక్కర్లా. అర్థం కాలే. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే చాలే. అనే ఏంటని ఆగిపోయారు? పొద్దు నుంచి తిరిగి తిరిగి కాలు పడిపోతా. అలాగండి ఎలా మరి? మన వల్ల కాదు. ఏంటనే సూపర్లక్ష్మి ఆటో వెళ్ళిపోతుంది. ఎవరు మీరు? ఏం కావాలి? లక్ష్మీ పోయింది. మన శుభలక్ష్మిలాగా అనిపిస్తాను. వెళ్ళ బడ్డ ఎక్కరా, వెళ్ళండి అందరూ ఎక్కో. అమ్మాయి దొరకకపోతేనే చిరిగిపోతుంది, ఇంకో అమ్మాయి దొరకకపోతే పగిలిపోతామో.
కొనే తో చల్ నికల్ ఏయ్ చల్ హట్ ఏ షానే కొనే తో జర్గ యా కడ కడ క్యా దేఖ్ రా చేది రా చల్ చల్ నికల్ ఫుట్ గూర్ గూర్ కే క్యా దేఖ్ రా చల్ నికల్ నా లవ్ కోసం సెల్ఫిష్ గా నిన్ను సిటీలో తీసుకొచ్చాను. నా వల్లే ఇవ్వలేదంతా. అర్థమైందిగా, ఇప్పుడైనా వదిలేస్తావా? వదిలేటమా? తప్పు నా వల్ల జరిగిందన్నాను గానీ నేనేమైనా తప్పు చేశానని చెప్పానా? ఒక్కసారి ప్రేమించాక ఇంపాసిబుల్. నేను ప్రేమించలేదంటే నీకు అర్థం కానట్టుంది. నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఇవాళ నువ్వు కనపడిపోయేసరికి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది. నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తే లేపుకెళ్ళిపోతావు అంతేగా. అంతేగానా? అంతేగానంత ఈజీ అనుకున్నావా నీకు లేపుకెళ్ళిపోవడం? దొరికితే చంపేస్తారు. అయినా మీ అక్కే కావాలనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు. నీకు అంతేగా? నీ దుష్టాలు చేసే పెద్ద తప్పు. మీ నాన్నకైతే అర్థం కాకపోవచ్చు, నువ్వు దాని వయసు దానివేగా, నీకైనా అర్థం కావాలిగా. ప్రేమిస్తే అర్థమవుతుంది. ఇంకా ఎంతకాలం ఈ తిరుగుడు? ఇప్పటిదాకా జోళ్ళు ఎరిగాయి, ఇక కాళ్ళు ఎరగాలి. అబ్బా, నా కోసం ఆగడం ఏంట్రా? ఈలోగా టమాటాలు కుళ్ళి చస్తాయి. నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు. చూసావా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో? ఆడే గనక లేకపోతే మీన పరిస్థితి ఏమేదో ఊహించుకో. అమ్మో, ఎరరే, అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండేవచ్చుగా. ఎవరిని తాపి నువ్వు అనేది? ఇంకేమన్నారా? ఇదిగో వెధవల్ని తిండి తండ్రి కదా, మనం పెద్ద పిగుడుగాళ్ళలాగా వచ్చారు. మా చావేదే మేము వస్తున్నాగా, అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా. మా చావు మేము చేస్తున్నాం సార్, నోడుంది కదా అని పద్ధతి లేకుండా మాట్లాడకండి. ఏంట్రా పద్ధతి? ఏంట్రా పద్ధతి? పద్ధతి పడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు. ఏ సంబంధాన్ని మీ అమ్మాయి కోసం మేము నానా సంఖ్య ఆగుతున్నాం. ఇంకొకసారి చెయ్యి ఎత్తితే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చుని రావడం లేడు. అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? నీళ్ళైతే నా ఇల్లేదంట్రా. చూడండి ఆ వెధవ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు. ఏంటిది ఏంటి గోళ? ఎవరింట్లో ఏం జరుగుతుంది ఇక్కడ?
వచ్చిన పనేంటి ఇక్కడ జరుగుతుందేంటి? ఏమండి క్షమించండి, దయచేసి క్షమించండి ప్లీజ్. చాలు, వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను, త్వరగానే కబుర్ చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా.